హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ నగరి కల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చిందంటే మెయిన్గా చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి చాలామంది రైతులు మనకి బ్లాక్ త్రీ సమస్య అనేది చాలా అభ్యర్థిస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా చోట్ల మనకు బ్లాక్థరిస్ సమస్య కూడా మొదలైంది ఇప్పుడు కొంచెం జమినీ వైరస్ సమస్య తగ్గింది కొన్ని చోట్ల ఉంది ఆ ప్రభావం కూడా అయినా ఇప్పుడు మళ్ళా బ్లాక్థిరిప్స్ ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి త్రీ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది దీని గురించి నాకు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే ఈ బళ్ళారి సైడ్ కానీ ఒకటి మనకు ఊరవకొండ అనంతపురం సైడ్ కానీ ఇటు పల్నాడు సైడ్ కానీ ఈ రైతులు చాలామంది రైతులకు అడిగారు వాళ్ళు ముందుగానే తోటలు వేసుకున్న వాళ్ళు బ్లాక్థెరీ సమస్య వచ్చింది చెప్పేసి చాలామంది రైతులు అప్పుడే అడగడం జరిగింది మనకు అప్పుడు ముందే ప్రభావం వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు వాళ్ళ వాళ్ళకి నేను నా వాట్సాప్ ద్వారానే వాళ్ళకి నేను సొల్యూషన్ అయితే ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు మనకు ఈ వీడియోలో వచ్చేసి ప్రధానంగా ఏంటంటే బ్లాక్థెరీ సమస్య గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీటితో పాటు కాంబినేషన్లో మీకు ఖచ్చితంగా ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా కాంబినేషన్లో చెప్తాను దాంతోపాటు పండాకు కాయమచ్చల సమస్య కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాటి కూడా ఖచ్చితంగా వీటి దీంట్లో కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకోవాలని చెప్పేసి వాటిని కూడా కాంబినేషన్లో ఈ మందులతో పాటు చెప్పడం జరుగుతుంది కాబట్టి బ్లాక్ రోజుకి పండాక్కి కాయమచ్చకి బూడి అదే అదేవిధంగా పూత బాగా రావడానికి ఈ వీడియోలో పూర్తిగా కాంబినేషన్స్ అయితే కూడా జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అదేవిధంగా కొత్తగా చూస్తున్న రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తోటి రైతులకి అయితే మన అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే నచ్చితేనే గనక ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు వేరుకుళ్ళు భూజు అంటే వేరు దగ్గర వేరుల దగ్గర భూజు మాదారు వచ్చేసి మనకు వేరు అనేది చాలా విపరీతంగా ఉంది కాండం కుళ్ళు అనేది ఇప్పుడు రైతులు దానివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాని గురించి ఒక వీడియో కూడా తీశాను అదేవిధంగా ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను చూడండి వేరు కుళ్ళు కాండం ఇలాంటి ఉంటే కనుక ఖచ్చితంగా మనకు ఎవర్గోల్డ్ ఎక్స్టాండ్ అని చెప్పేసి బేర్ కంపెనీలో ఒక మందైతే ఉంటుంది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మందు వచ్చి అయితే కనుక దీన్ని ఎకరానికి వంద నుంచి నూట యాభై దాకా వాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఓన్లీ డ్రించింగ్ చేయాలన్నమాట డ్రించింగ్ చేస్తేనే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అండ్ డ్రించింగ్ అంటే మనకు వేరుల దగ్గర వదులుకుంటూ పోవడం బాగా వేరుల దగ్గర దిగేదాకా ఇట్లా వదులుకుంటూ పాదల దగ్గర వదులుకుంటూ పోతే ఉంటే కనుక మనకు మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అంటే పంప్ యొక్క నాజలు తీసేసి మనకు వేరు దగ్గర వదులుకుంటూ పోతే మందైతే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ డ్రించింగ్ చేయండి ఇది దొరకపోతే మనకు ఇన్ఫినట్ అని చెప్పేసి ఉంటుంది బేర్ కంపెనీలోనే ఇన్ఫినట్ కూడా చాలా బాగుంటుంది మన వచ్చి అది ఒక ఐదు వందల ఎంఎల్ కూడా దాన్ని కూడా డ్రించింగ్ చేస్తే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి వీటితో పాటు ప్లాంటో మెషిన్ ఖచ్చితంగా కలుపుకోండి ప్లాంటో మెషిన్ అంటే బ్యాక్టీరియా వల్ల కూడా మనకు ఈ వేరు కుల సమస్య అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ప్లాంట మిషన్ కూడా దీంతో పాటు కలుపుకొని డ్రించింగ్ అయితే చేయండి ఆ తర్వాత ఇది చేసిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే గంభీర ప్లస్ని మీరు కలుపు కూడా చల్లుకుంటే మీకు ఈ వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది దాంతోపాటు గంభీర్ ప్లస్ చల్లుకోవడం వల్ల దా అప్పుడు మనకు వేరు వ్యవస్థ ఎప్పుడైతే బలంగా తయారవుతుందో ఆటోమేటిక్గా మనకు ఈ సమస్యలు అనేది తగ్గేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీకు ప్రధానంగా ఈ వేరుకుళ్ళ సమస్యకైతే కనుక ఈ ప్రాసెస్ అయితే చేయండి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చాలా డేంజర్ కాబట్టి ఖచ్చితంగా రైస్ రైతులు ముందు జాగ్రత్తగానే చేసుకోండి నీకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు బ్లాక్ త్రిప్స్ ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది ఏంటంటే మనకు ఈ సంవత్సరం నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ గురించి మనము వన్ పర్సెంట్ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బ్లాక్ త్రిప్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏవి ఎఫెక్టివ్గా వాటికి వర్క్ అయిపోందాలని చెప్పేసి మనకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పే విషయం ఏంటంటే బ్లాక్ త్రిప్స్కి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోండి కొంతమంది రైతులు నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు అంటే కొత్తగా వేసిన రైతులు వాళ్ళు కొంచెం భయాందోళనకైతే గురయ్యారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అన్న నల్లి వచ్చిందన్న బ్లాక్ త్రిప్స్ వచ్చినాయి అది కాయ కూడా మాడుకున్నట్టుగా చేస్తున్నాయి అని చెప్పేసి కొంచెం వాళ్ళు భయపడిన మాట అయితే వాస్తవం ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనకైతే కనుక ఒక రెండు సంవత్సరాలు అయింది కాబట్టి వీటిని చూడబట్టి పోయిన సంవత్సరం ఏవి స్ప్రే చేస్తే మనకు ఎఫెక్టివ్ వర్క్ అయని చెప్పేసి మనకు అర్థమైంది కాబట్టి బ్లాక్ థిరస్ గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే బ్లాక్థిరస్ వల్ల మనకు పూతలో ఉండే పూతలో ఉండే పుప్పొడిని పూర్తిగా నాశనం చేయడం వల్ల మనకు ఖాయగా మారకుండా అదేవిధంగా మనకు చెట్లు అనేవి బాగా రసం పీల్చడం వల్ల కొనాలి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ బ్లాక్థిరస్ వల్ల కాబట్టి రైతులు వీటి వల్ల చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అదేవిధంగా ఇవి కనిపించిన వెంటనే మనం ఏం చేయాలంటే మన పొలంలోన వైట్ మనకు తెలుపు రంగు జిగురటాలు వచ్చేసి దొరుకుతాయి తెలుపు రంగు జిగురటాలు నీలం కలర్ జిగురట్టాలు రెండు రకాల జిగురట్టాలు అయితే ఖచ్చితంగా మనం పొలంలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ఫార్ములేషన్స్ అయితే చేయండి అవి పెట్టుకోవడం వల్ల చాలా వరకు వీటిని కంట్రోల్ చేసుకునే వాళ్ళం మొత్తాము వీటికైతే వచ్చేది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లాక్ థ్రెస్ కనిపిస్తున్నాయి అంటే వెంటనే మనము టోలి ఫ్యాన్ ఫిరా ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్మ్లేషన్లో ఒక మందైతే ఉంటుంది ఇది మనకు నిష్ణో కంపెనీలో టైచ్ అని ఉంటుంది పిఐ కంపెనీలో కీ ఫ్యాన్ ఉంటుంది ఇంకా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి మీకు నేను చెప్పే ఈ మందులు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తాను దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకొని మీరు ఏ మందైనా ఏ కంపెనీలోనైనా తీసుకోండి ఇది రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా ఇదే మంది తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పట్లేదు ఈ టెక్నికల్ మీకు ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి ఇది కూడా రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు బ్లాక్థూర్స్ పైన ఎక్సలెంట్గా వర్క్ అయ్యి ఫ్రెండ్స్ మనకి ఇది టోలి ఫైన్ టెక్నికల్ ఈ టైచ్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది బ్లాక్ థుల్స్ మీద అదేవిధంగా మనకు పసుపు నల్లి కానీ ఈ నల్లి జాతికి సంబంధించిన వాటిని కూడా పూర్తిగా సంహరించడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట మనకి ఈ టోలిఫైన్ టోలి టెక్నికల్ వచ్చి అయితే కనుక దీన్ని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్స్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్ వ్యాలు మీరు ఖచ్చితంగా దోమ సమస్య కనుక ఉంటే మనకి తెల్లదోమ సమస్య కూడా ప్రధానంగా యథావిధిగా ఉంటాయి కాబట్టి దోమ సమస్య కనుక ఉంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ మనకు దీంట్లో కాంబినేషన్లో వేసుకోండి ఒక రెండు వందల యాభై ఎమ్ఎల్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఒక రెండు వందల యాభై ఎమ్ఎల్ టైచీ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రేసుకుంటే మీకు మంచి ఫలితం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి లేదు మనకు దోమ సమస్య లేదు ఏదైనా ఎర్రనల్లి సమస్య లాంటి ఉన్నాయనుకుంటే కనుక ఇదే కంపెనీలో మనకు నిష్ణో కంపెనీలోనే ఈ టె అని చెప్పేసి ఒక మందైతే ఉంటుంది మనకు ఫ్రంట్ ప్రాక్సిమేట్ అనే టెక్నికల్ ఉంటుంది దీంట్లోన ఎరనల్లికి ఎక్సలెంట్గా వర్క్ అయ్యే మందు ఎరనల్లి ఉంటే దీన్ని వేసుకోండి దోమ ఉంటే ఎస్ఎల్ఆర్ ఫైట్ వేసుకోండి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి ఈ ఫ్రంట్ ప్రాక్సిమేట్ అక్యో అనేది కూడా ఒక రెండు వందల యాభై ఎమ్మెల్స్ ప్లే వేసుకోవచ్చు ఎర్రనల్లికి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే మందు అతను మంది అనమాట ఇది కాబట్టి మీరు దోమ ఉంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఎరనల్లి ఉంటే ఈ ఆక్యో ఈ రెండిట్లో ఏదో ఒకటి దీంతో పాటు టైచి మనకు ఒక రెండు వందల లవెంబర్లు తీసుకొని వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా దీంట్లో మనకు తెగుల మందులు ఇప్పుడు మనం యథావిధిగా కాయాలు వచ్చే సమయం కాబట్టి కాయమచ్చ కానీ ఇప్పుడు చలి ఉదరితో వస్తూ ఉంటుంది కాబట్టి మనకు బూడి తెగులు లాంటివి కూడా ఈ వస్తూ ఉంటాయి పండుగ సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటికి అయితే కనుక మనము ఈ నాటివ్ అని చెప్పేసి ఒక మంది అయితే దొరుకుతుంది నాటివో లేకపోతే కస్టోడియా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి నాటివ్ అయితే వంద గ్రాములు కస్టోడి అయితే కనుక రెండు వందల యాభై ఎంఎల్ నాటివోలో మనకు ట్రైఫాక్ లబీన్ ఉంటుంది టెబికోని ఉంటుంది మనకు ఈ కస్టోడియాలో వచ్చేసింది కనుక అజాక్స్ట్రబీను టెబ్బికొనిజలు ఉంటుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని వాటితో పాటు టైచి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ కానీ ఈ నాటివ్ కానీ టైచి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ లేకపోతే ఈ కస్టోడియా కానీ ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేసుకుంటే కనుక మనకు తెగులు కంట్రోల్ అవుతాయి కాయమచ్చ బుడి తెగులు పండగ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు బ్లాక్ థ్రిప్స్ తెలదోమ పూర్తిగా కంట్రోల్ అవడానికి ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు తర్వాత ఇది స్ప్రే ఇవి స్ప్రే చేసిన కరెక్ట్గా మళ్ళీ ఐదో రోజు ఈ బ్లాక్ థ్రిప్స్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు స్ప్రేయింగ్స్ అయితే డిలే చేయవద్దు మీరు ఖచ్చితంగా ఐదు రోజులకి ఐదు స్ప్రేయాల్సి అయితే ఉంటుంది ఇవి స్ప్రే చేసినా కరెక్ట్గా ఐదో రోజు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మనకు ఇండోఫిల్ కంపెనీలో అలెక్టా అని చెప్పేసి ఒక మందైతే దొరుకుతుంది మనకు అలెక్టా అంటే మనకి ఎక్స్పనోస్ కానీ బ్రాఫరే కానీ అలెక్టో ఈ మూడు ఒకటే రకాల ఉంటుంది మనకు కాబట్టి ఈ దీన్ని అయితే కనుక ఒక ఎకరానికి ఒక యాభై ఎంఎల్ వాడాల్సి అయితే ఉంటుంది అలెక్టో అయితే కనుక మనకు ఇది మనకు కొత్తగా వచ్చిన గత సంవత్సరం కొత్తగా వచ్చిన వంద కాబట్టి మనకు ఖచ్చితంగా అలెక్టోని ఒక యాభై ఎమ్ఎల్ఏ తీసుకోండి ఎక్స్పనోస్ అయితే కనుక థర్టీ ఫోర్ ఎంఎల్ వాడాల్సి అయితే ఉంటుంది ఈ వేరియేషన్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు అలెక్టో అయితే కనుక యాభై ఎంఎల్ తీసుకోండి ఇది మనకు బ్లాక్ త్రిప్స్కి పురుక్కి కాపు సెట్ అవ్వడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట ఈ మద్దతు చేతి కనుక దీన్ని ఎకరానికి ఒక యాభై ఎంఎల్ తీసుకొని దీంతో పాటు కాంబినేషన్లో మీరు సీజ్మైట్ మనకు ప్రాపర్ గేటు ప్లస్ ఎక్సాథా ఎక్స్ కాంబినేషన్లో ఉంటుంది ఇదే ఇండోఫిల్ కంపింది దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ అంటే ఎరనల్లికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట ఈ మద్దతు చేతి కనుక కాబట్టి దీన్ని ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఆ ఒక యాభై ఎంఎల్ దీంతో మైక్రో మైక్రోనూట్రియన్స్ మనకు మ్యాక్స్ అని చెప్పేసి దొరుకుతుందిగా మనకు లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని రెండు వందల యాభై ఎంఎల్ వీటితో పాటు కాంబినేషన్ కలిపి స్ప్రేసుకుంటే మనకు బ్లాక్ త్రిప్స్ దగ్గర తగ్గుతుంది ఎర్రల్లి ఉరి అదే అదేవిధంగా ఫ్లవర్ డ్రాపింగ్ అన్నట్టుగా మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ వచ్చేస్తే కనుక ఈ విధంగా స్ప్రేసుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్తో మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది దాంతోపాటు వచ్చిన ఫ్లవర్ డ్రాప్ అన్నట్టుగా అదేవిధంగా మనకు ఫ్లవర్ మొత్తం కాపు సెట్ అవ్వడానికి ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట ఇవి చేసిన కరెక్ట్గా మళ్ళీ ఐదో రోజు మళ్ళీ ఐదో రోజు ఏం చేస్తారంటే మీరు మనకు బేర్ కంపెనీలో మొమెంట్ ఓడి అని చెప్పేసి ఒక మంది అయితే దొరుకుతుంది స్పైరో టెట్ అనే టెక్నికల్ ఉంటుంది దీంట్లోన మోవెంట ఓడి ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ తీసుకోండి ఇది కూడా త్రిప్స్కి ఎఫెక్టివ్గా వర్క్ అనమాట ఈ మొమెంట్ ఓడి వచ్చేసైతే కనుక మొక్క కూడా మంచి మెదనం రావడానికి ఎక్సలెంట్గా దోహదపడుతుంది మోవెంటో ఓడి గత సంవత్సరం బ్లాక్ బ్లాక్ పైన కూడా మంచి ఎఫెక్ట్ అయితే చూపించింది కాబట్టి మోయింట ఒక రెండు వందల యాభై ఎంఎల్ దీంతో పాటు కాంబినేషన్లో జంప్ వేసుకోండి పిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది జంపు ఎకరానికి నలభై గ్రాములు ఒక ఎకరానికి జంప్ తీసుకొని దాంతోపాటు మోయింట ఒడి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు కాంబినేషన్ కనుక స్ప్రే వేసుకుంటే మీకు ఈ మూడు కా ఈ మూడు స్ప్రేయింగ్లతోనే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ త్రిప్స్ అయితే కంట్రోల్ అవుతాయి అవి పూతల ఉన్నా కూడా ఏమీ చేయలేవు కంప్లీట్గా అయితే పోవు కానీ పూతల ఉన్న కూడా వాటి ఎఫెక్ట్ అయితే మన పంట పొలం పొలం పొలంపై అయితే ఉండదు కాబట్టి రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి అవి ఉన్నా కూడా ఏం చేయలేవు ఒకటి జంప్ కాంబినేషన్ స్ప్రే చేయండి దీంతో పాటు మళ్ళీ తెగులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మనకు క్యాబరేటాప్ కానీ అమిస్టార్ టాప్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా వేసుకుని అమిస్టార్ టాప్ అయితే కనుక డైఫెన్ కోర్నిజలు ఎగ్స్ స్టోబిన్ ఉంటుంది టాప్ అయితే కనుక మనకు మెటీరియము ప్లస్ టైఫాక్లస్టోబిన్ అయితే ఉంటుంది కాబట్టి పైరాక్లస్టోబిన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు విషయాన్ని గుర్తుపెట్టుకొని కబ్రెటాప్ అయితే కనుక మూడు వందల గ్రాములు మనకు అమిస్టార్ టాప్ అయితే కనుక రెండు వందల ఎంఎల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి దాంతోపాటు మూయింటోడి జంప్ ఈ కాంబినేషన్ స్ప్రే వేసుకుంటే కూడా మనకు తెగులు ఉన్న తెగులు కంట్రోల్ అవుతుంది బ్లాక్ ఫస్ కంట్రోల్ అవుతాయి దోమ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది అన్ని రకాలుగా కంట్రోల్ కాబట్టి ఈ కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకోండి ఇది స్ప్రే చేసిన కరెక్ట్గా మళ్ళీ ఐదో రోజు మనము గ్రాస్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు మనకు ఫ్లక్సమ్మ టెక్నికల్ ఈ గ్రాస్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ నల్లి మనకు చాలా వరకు బ్లాక్ థూల్స్ పైన కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు బ్లాక్ థూల్స్ పైన ఈ గ్రాస్ అనేది అదే కాపు సెట్ అవ్వడానికి పురుగు ఎలాంటి పురుగున కంట్రోల్ అవ్వడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు కాబట్టి గ్రాస్యని ఒక వన్ సిక్స్టీ ఎంఎల్ నూట అరవై ఎంఎల్ ఎకరానికి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో హనాబీ మనము ఖచ్చితంగా గ్రాస్య కంపెనీ హనాబీ అని చెప్పేసి ఉంటుంది ఇది మనకు దోమకి ఎర్రనల్లికి రెండింటికి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి హనాబీ కూడా ఈ గ్రాస్య అయితే కాంబినేషన్లు ఇచ్చి చేసుకుంటే మనకు తెల్లదోమ ఎర్రల్లి బ్లాక్ త్రిస్ అదేవిధంగా పురుగు మనకు కాపు సెట్ అవ్వడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట కాంబినేషన్ కాంబినేషన్లో మీరు న్యూట్రిషన్ అయితే వేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ అనమాట కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ నాలుగు రకాల కాంబినేషన్స్ మీరు స్ప్రే చేసుకుంటే కనుక బ్లాక్ థిరిప్స్ కంట్రోల్ అవుతాయి తెగులు కంట్రోల్ అవుతాయి మనకు అదేవిధంగా కాయమచ్చకి బూడి తెగులు అన్నీ కంట్రోల్ అవుతాయి దోమ కూడా కంట్రోల్ అవుతుంది మనకు కాబట్టి ఈ నాలుగు రకాల కాంబినేషన్లో మీరు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు రకాల కాంబినేషన్స్ అయితే స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీరు తీసుకోగలుగుతారు ఇది ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో అయితే మన ఛానల్ కొత్తగా వస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఈ కాంబినేషన్ అయితే స్ప్రేసుకోండి మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు అయితే తీసుకోగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్